జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమించబడ్డ కేడం లింగమూర్తికి పోచమ్మవాడ మాల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఇటీవల నియమించబడ్డ కేడం లింగమూర్తిని శుక్రవారం రోజున పోచమ్మవాడ మాల సంఘం ఆధ్వర్యంలో సంఘం నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూరుగు కృష్ణస్వామి ఆధ్వర్యంలో పోచమ్మవాడ మాల సంఘం అధ్యక్షులు జాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జాల లక్ష్మయ్య మాట్లాడుతూ, కేడం లింగమూర్తి విద్యార్థి దశ నుంచే అంబేద్కర్ భావజాలంతో అనేక పోరాటాలు చేస్తూ హుస్నాబాద్లో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ హమాలి సంఘాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నాలుగు పర్యాయాలుగా ఏకధాటిగా మండల అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం పిసిసి కమిటీ మెంబర్గా అంచెలంచెలుగా కష్టపడి ఎదిగారని గుర్తుచేశారు. దళిత బహుజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే అర్ధరాత్రి అయినా వారిని ఆదుకున్న గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తిగా సేవలందించారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనను జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. లింగమూర్తి లైబ్రరీ చైర్మన్ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణం అన్నారు. పార్టీలో మొదటనుంచి కష్టపడి పనిచేసి ముందుండి నడిపినందుకు ఆయన సేవలు గుర్తించి అధిష్టానం గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం లింగమూర్తి మాట్లాడుతూ, అధిష్టానం నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోచమ్మవాడ మాల సంఘంకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని సన్మానించిన మాల కుల బంధువులకు మరియు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ కిషోర్, మాల మహానాడు నియోజకవర్గ మీడియా కన్వీనర్ జాల శ్రీనివాస్, మాల మహానాడు అక్కన్నపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్, హుస్నాబాద్ పట్టణ పోచమ్మవాడ మాల అధ్యక్షుడు జాల లక్ష్మయ్య, దోమ ఆగయ్య, జాల ఆగయ్య, బురుగు యాదగిరి, సావుల వెంకటస్వామి, జాల రవీందర్, కేడం కనకరాజు, సావుల రవీందర్, భోజు దేవయ్య, బోజు రాజు ఆర్టీసీ, సావుల సుధాకర్, మేకల రాములు, నల్వాల ఆనందం, బూరుగు రాము, బూరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెల్వాల్ ప్రాంత సీనియర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్, మరి హుస్నాబాద్ ప్రాంతంలోని సీనియర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్, మరి కేడం లింగమూర్తి గారు మాజీ సర్పంచ్ హుస్నాబాద్కు సేవలు అందించారు. మన తన జీవితం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోకి మరి పనిచేసి ఆయన జీవితాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన సందర్భంలో మరి పార్టీ గుర్తించి మన మంత్రి గారు శ్రీ గౌరవనీయులు పొన్న ప్రభాకర్ గారు గుర్తించి మరి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చినందుకు మా అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిజంగా చేసినటువంటి సేవలు, మరి వారికి పార్టీకి కట్టుబడినటువంటి సిన్సియారిటీ, సిస్టమేటిక్, మరి ఈరోజు మా లింగన్న గారికి మరి ఆ పదవి రావడం అనేది మా అంబేద్కర్ సంఘం తరఫున సంతోషకరమైనటువంటి వార్త. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పల ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి కండి సుధాకర్ గారు, మరియు మా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం పక్షాన మరి కేడం లింగమన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్న సందర్భంగా కేడం లింగమన్న గారికి గ్రంథాలయ సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బహుజన సంఘాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే అహర్నిశలు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ను విడవకుండా అనేక అపోహలు, అనివార్య కారణాలు, ఆటంకాలకు గురై ఎన్నో ఇబ్బందులకు గురైన చూత కాంగ్రెస్ను బట్టి విడవకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీతోనే అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు అన్నగారి యొక్క ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గం లోపల కాంగ్రెస్ను బలోపేతం చేసినందుకు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కేడం లింగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు దళిత బహుజన సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరిగింది. కావున ఇక ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన జైభీం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ
దళిత భోజనాలకు పెద్దన్నగా ఒక తండ్రి పాత్ర వహించినటువంటి మా కేడం లింగమూర్తి అన్న గారికి ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి ఇక్కడ ఉన్నటువంటి యువతను గాని అందర్ని కూడా మమేకం చేసి అన్ని రకాలటువంటి ఉద్యమాలలో కీలక పాత్ర వహించినటువంటి మా కేడం లింగమూర్తి అన్న గారికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి గౌరవ మంత్రి గారు అన్నను గుర్తించి సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నిక చేయడం పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజన మిత్రులందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం। అన్నగారికి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను। మన పెద్దన్నకు మన ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినందుకు మన ప్రభాకర్ అన్నకు రేవంత్ రెడ్డికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు మన అన్నకు అందరికి రియాజ్ బాయికి అందరికి ధన్యవాదాలు। మన బుర్ర వెంకటేశ్వర గౌడ్ సార్ మొన్న చెప్పిండు మీ నిగము తనకు అత్తది రాని అదే బుర్ర వెంకటేశ్వర నాకు బాగా దగ్గర మన జరగం కదా అఖిలాస్ పూర్ అయితే మన అన్నకు రావడం మన అందరూ అవసరం। ఎస్సీ ఎస్టీ బీసీలను మైనారిటీ అందరిని ఒక్కటి చేసి మన అందరు పార్టీ మానే కానీ నిగము తన ఎన్నో మారలే సర్పంచ్ చేసిండు మార్కెట్ వైస్ చైర్మన్ చేసిండు ఎన్నో పదవులు చేసినా కూడా మొత్తం మన పన్నం ప్రకారం గురించి ఏడు మళ్ళా తిరిగిండు। మన ఎల్గతుర్తి కోయడ చిరుమాడి ఉస్మానాబాద్ అక్కడ అంత అన్న నేను కూడా అన్నం తిన్నా పొన్నవాసం కూడా అన్న నిగమూర్తి అన్న నేను తిరిగి మస్తు చేసినాము మన అన్నం రావడం ధన్యవాదాలు। రేవంత్ రెడ్డి నాయకత్వం मन अंदर मन सदन इंडिपेंडेंस जिला ग्रंथालय चेयरमैन मैं उस्मानाबाद पट प्रजा चाला संतोषदायक विषय मुख्य मेम मंडल विद्याधिकार आशंसे प्रस्तम पाठशाल लाइब्रेरी कॉर्नर अने कार्यक्रम को प्रती पाठशाल लाइब्रेरी की चाल प्राधान्यता जरूर वाइब्ररी संबंधी सिद्दिपेट जिले में उस्मानाबाद पटना अंदर पक्न पेट उस्मानाबाद मंडला दादापू इन डेस्ट लोकल पाइं वाटी ग्रंथाल संस्थ द्वारा बुक्स अंदे मनस्फूर्ति నాకు దగ్గర మిత్రుడు ఆత్మీయుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కావడము ఉస్మానాబాద్ నియోజకవర్గానికి పట్టణానికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా అన్ని రంగాల మీద సబ్జెక్టు ఉన్న విషయ నిపుణత కలిగినటువంటి మిత్రుడు లింగమూర్తి అట్లాగే ఆటల్లో కూడా అన్నింట్లో ఆరితేరిన వ్యక్తి ప్రతి సమస్య పరిష్కరించే వ్యక్తి మాకందరికీ గర్వకారణము। ఒక గ్రంథాలయము విద్యాపరమైందే కాకుండా అన్ని రకాల ప్రజలందరికీ అందుబాటులో ఉంది ఎందుకంటే మినిస్టర్ గారు బిజీగా ఉంటారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాబట్టి మా అందరికీ కొంత సంతోషకరమైంది అంటే జిల్లాలో ప్రోటోకాల్ కలిగి ఉండడం ఉస్మానాబాద్ ప్రాంతంలోని సమస్యల్ని పరిష్కరించే వ్యక్తిగా లింగమూర్తిని ఆ శక్తిగా చూస్తున్నాం తప్ప ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనేది మేము చూడట్లేదు అన్న కంగా చెప్పుకుంటూ
రాజేందర్ అందరికీ నమస్కారం. మొన్న 9వ తారీఖు రాత్రి నన్ను సిద్దిపేట జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షుడిగా మన ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రోగ్రామ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాట్లాడి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. రాత్రి 2:30 వచ్చింది. నా జీవో రావడానికి కారణం ప్రభాకరన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, రాష్ట్ర మంత్రివర్గం దీనికి ప్రధానమైనటువంటి కారణం. నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీ దృష్టికి ఇప్పుడు సన్మానం చేసినటువంటి మాల సంఘం హుస్నాబాద్ కోయడ ఇంకా చాలా డివిజన్ హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి సోదరులు, సోదరిమానులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రత్యేకంగా గ్రంథాలయం మనం చాలా అవసరం. మనం ఒక 70-80 ఏళ్ల క్రితం 1913-14 గ్రంథాలయ ఉద్యమం చేశారు స్వాతంత్రం రావడానికి. తర్వాత ఇప్పుడు గ్రంథాలయం అనేది పెద్దగా నెట్ వచ్చి, ల్యాప్టాప్లు వచ్చి, ఇంటర్నెట్ వచ్చి కొంత దాని ఇంపార్టెన్స్ తగ్గింది. చదువుడు కాదు వినుడే మనకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయింది. ఏది ఏమైనా మనకు ముఖ్యంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు. బోధించు, సమీకరించలో రెండిట్లల్లో గ్రంథాలయం ఉన్నది. పోరాడు అనే దాంట్లో హక్కుల కోసం పోరాడాలి. పోరాటం అంటే మనందరం కట్టెలతో కొట్టుకోండి, తుపాకులతో కాల్చుకోండి అనుకుంటాను. పోరాటం అంటే అది కాదు, మన అస్తిత్వం కోసం, మనకు జరిగే అన్యాయం మీద దాని మార్పు కోసం వాదించడం పోరాటం అంటే. దాన్ని చేసుకొని మనం ముందుకు పోవాలి. ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డీలీట్, ఎల్ఎండి, జేపీ, బార్ ఎట్లా ఇప్పుడో 1916 చదివేసాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన భారత రాజ్యాంగంలో రాజ్యాంగం రాసే అవకాశం, అధికారం ఇచ్చారు. కాబట్టి మనకు ఎన్నో హక్కులు ఇచ్చాడు, ఓటు హక్కు ఇచ్చాడు ఆయన. అందరూ ఆ రోజుల్లో నెహ్రూ లాంటి, వల్లభాయ్ పటేల్ లాంటి అప్పటికే 4-5 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలో పోయి ఆయన చనిపోయిందా బతికిండో తెలియని సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు చాలా, తను మన అస్తిత్వం కోసం మన దేశంలో ఉండేటువంటి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అప్పుడు భారతదేశం ఏర్పడు సమయంలో భారతదేశంలో ఎక్కువ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు, చదువురాని వాళ్ళు, అక్షరాస్యత లేని వాళ్ళు, భారతదేశం స్వాతంత్రం వచ్చేప్పుడు 35 కోట్ల మంది జనం ఉన్నారు భారతదేశం. కేవలం 13% అక్షరాస్యత ఉన్నది. ఇప్పుడు 142 కోట్ల మంది జనం ఉన్నారు, 50%, 52% అక్షరాస్యత అని అంటాను మనం. అంటే పేపర్లు, టీవీలలో రాస్తాను చెప్తారు, కానీ అంత పర్సెంట్ లేదని నేను అంటాను. అంటే ఏదో బస్ బోర్డు, వేములవాడ, హుస్నాబాద్ బోర్డులు చదివి వచ్చినంత మాత్రాన అక్షరాస్యత ఉన్నట్టు కాదు. అక్షరాస్యత లేదు కాబట్టి ఇప్పటికి దీన్ని తీసుకొచ్చి మాట్లాడాలి. ఇప్పుడే గాంధీనగర్ వాళ్ళు అడిగారు, అక్కడ గ్రంథాలయం ఒకటి లేదని. గాంధీనగర్ కానీ లేకపోతే తోటపల్లి కానీ చాలామంది వీకర్ సెక్షన్ ఉండేటువంటి గ్రామాలు అవి, అక్కడ కూడా గ్రంథాలయం శాఖ పెట్టించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మంత్రివర్యంతో మాట్లాడదాం. ఒక 2-3 నెలలు అక్కడ కూడా మొత్తం గ్రంథాలయం పెట్టకుండా ఒక శాఖ కూడా పెట్టచ్చు. ఎన్నో రకాల టీవీలల్లో తల్లిదండ్రులు చూడలేని, పిల్లలతో చూడలేని ప్రోగ్రామ్స్ వస్తాయని మనం అనుకుంటున్నాం, బాధిస్తాను. కరకపాటి ఒక్కటే మాట చెప్పిండు, అది వస్తానే ఎందుకు బాధపడతాను, రిమోట్ కంట్రోల్తో మీకు ఇష్టమైన చూస్తే అయిపోతుంది కదా అన్నారు. అది నిజమే కదా. ఈ ప్రపంచంలో మొత్తం భారతదేశంలో అంత ఆర్థిక వ్యవస్థతో ఇబ్బందులు పడతారు మనలు. చదువు లేదు, చదువుంటే ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగం ఉంటే డబ్బులు ఖర్చు వృధా అవుతున్నాయి. నేను 1988లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అమ్మాలి సంఘం పెట్టాను. దాంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 114 మంది పనిచేస్తారు. ఈ 34-35 ఏళ్ళలో ఒక అమాలి కార్మికుడు ఇల్లు కొత్త కట్టుకోలేదు, పాతీలు కొనుక్కోలేదు, ఇళ్ళలో పోయడానికి సందర్భాలు నన్ను పిలవలేదు. నేను కాదు వాళ్ళు కూడా ఆ కార్యక్రమం చేయలేదు. దానికి కారణం ఆర్థికపరమైన ఇబ్బందులు. ఇటుక కొందామంటే బాధర, ఇసుక కొందామంటే బాధర, సిమెంట్ కొందామంటే బాధర. నా చిన్నప్పుడు నా మిత్రుడు జాలక్ష్మి కూడా చాలా నిర్మాణ రంగంలో జాలమ్మ కూడా బాగా ఇరుక, వీళ్ళు వృద్ధులైపోయారు కానీ వాళ్ళ ధరలు ఇంకా పెరుగుతాయి. బంగారం ధర, భూమి ధర పెరిగినాక సామాన్యులు ఈ దేశాలు ఎట్లా బతుకుతారు? అది ఏది మనం పట్టుకపోయేది కాదు. అవి ధరలు పెరగటం వల్ల అక్షరాస్యత పెరుగుతుంది, అక్షరాస్యత పెరిగితే ఉద్యోగం వస్తారు, ఉద్యోగం పోతే ఉపాధి వస్తలేదు. ఇవన్నీ దీంట్లో కలగలిపి ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఏదైతే చిన్న పదవి కావచ్చు, చిన్న బాధ్యత కావచ్చు, మాట్లాడడానికో అక్కడిక్కడ ఇది వాదించడానికో మీ తరఫున
నేను ఇక్కడ మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా నేను చాలా సంతోషంగా నాకు ఇష్టం ఉంది అంటే మాల సంఘం నన్ను ఇలా సన్మానించింది 57 58 కులాలు 61 కులాలు ఇప్పుడు నాకు ఎప్పటికప్పుడు రాజు చెప్తా అంటాడు అయితే మొన్న సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ మీద చాలా మంది బాధపడ్డారు ఆ జడ్జిమెంట్ మీద రాజు గారు నాతో మాట్లాడాడు 35 ఏళ్ళ ఒకటే ప్రశ్న ఉంటుందా నేనంటాను ఈ సందర్భంలో నేను మాల అవటం వల్ల మాలల గురించి వాదిస్తాండు లింగమూర్తి అనుకుంటానని బాధపడతా అంట నాకు మందకిష్టాన కూడా బాగా పరిచయం అయితే లేకుండా భారతదేశంలో ఒకటే రోజు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏంటి కేసీఆర్ మొత్తం కుటుంబ లెక్కలను తీశాడు మొత్తం భారతదేశంలో ఎంతమంది ఉన్నారు లేదు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అందులో చదువురాని వాళ్ళు ఎవరున్నారు చదువురాని వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళు చదువుకుంటే ఒక సీటు ఇవ్వాలి ఒక ఉద్యోగం ఇవ్వాలి పైసలు కదా మనం పాస్బుక్లో బ్యాంకులు వేసుకుంటే 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు తీస్తే 900 ఉన్నట్టు ఒక కార్డు ఇవ్వలేరా ఈ రాష్ట్రంలో ఈ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఇప్పుడు మనము మన తోటలు వాళ్ళు వేరే మనం వేరే అన్న కాడికి కేవలం ఇదంతా ఓట్ల కోసం రాజకీయాల కోసం మనల్ని డివిజన్ చేస్తారు ఇప్పుడే నాకు తెలిసింది నాకు గజ్వేల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది ఇప్పుడు ఉద్యోగాలకు అప్లై చేస్తానట మాల అనే పేరే లేదట లేదట ఇప్పుడు మంత్రి గారు మాట్లాడమంటే మాట్లాడదామని చెప్పినాను మన రైతులు కూడా మాట్లాడారు అది ఒకసారి నాకు ఇచ్చిండు ఆ లిస్టు అంటే మాల ఉంటుంది మాల ఉపకూలాలు ఉంటాయి మాదిగా ఉంటుంది తర్వాత 3-4 డివిజన్లు ఉంటాయి ఆంధ్రాలో కొన్ని ఉన్నాయి అంటే ఇప్పటికీ మనలా మన పేరు తీసేసి మనల్ని ఆవేశపెట్టాడు చేసుడు మనం ఆందోళన పెట్టాడు చేసుడు మనల్ని బాధ పెట్టాడు చేసుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే మన ఓట్ల కోసం మనం అంత ఎప్పుడైతే కలిసిలేమో రోజు కలిసి ఉంటాం ఓట్లప్పుడు విడిపోతాం వాళ్ళు రోజు విడిపోతారు ఓట్లప్పుడు కలుతారు కాబట్టి మనమంతా కలిసి ఉండి మంచి వాళ్ళని ఎన్నుకోవాలి మంచి పాలన వచ్చినట్టు చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఏదో 6 హామీలు 13 దాంట్లో ఉప హామీలు ఉన్నాయి అవన్నింటినీ అంశాలను కొత్త కొత్త చేస్తారని కొంత కొంత పేదరికం తగ్గుతుంది కావచ్చు కొంత ఉపయోగపడుతుంది కావచ్చు అని నమ్ముతాను నేను కూడా సర్పంచ్ పోటీ చేసినప్పుడు నేను చెప్పిన నేను నిలబడ్డ దాంట్లో మంచి ఉన్నాయి అని మీకు అనిపిస్తాను నాకు ఓటు వేయదు లేదా నాకు ఓటు వేయకూడదు అంటే మన ప్రభుత్వం కానీ మన ఇంట్లో కానీ నాకు నచ్చని పని మా నాయనను మా అమ్మనో చేస్తే ఇది మంచిది కానీ మనం వాదిస్తలేమా అది వాదించాలి ఓటర్గా మనకు హక్కు ఇచ్చిండు అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకంగా మా అన్న కూడా ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా ఎల్లన్న నాకు బాగా ఇష్టమైన ఆగమ ఉన్నాడు జయలక్ష్మి గారు ఎవరైతే ఒక ఊళ్ళే చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు వాళ్ళంటే నాకు ఇష్టం ఉంటుంది వాళ్ళు ఏ కులం అయినా కానీ నేను జస్ట్ మాల కావచ్చు కానీ మనసులో కష్టపడే వాళ్ళు కావాలి మనకు సమాజానికి ఉపయోగపడే కావాలి మార్క్స్ చెప్పిండి ఇది కష్టపడే వాళ్ళకి న్యాయం జరగాలని కార్ల్ మార్క్స్ కాబట్టి మనం ఎంత అంబేద్కర్ దాన్ని ఒప్పుకుంటామో దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి దాన్ని ఒప్పుకుంటేనే ఇవాళ భారతదేశంలో మనం మెదగలుగుతాం బతకగలుగుతాం నిలబడగలుగుతాం అనే సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.